హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు నేను ఒక గెస్ట్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆల్రెడీ ఆ గెస్ట్తో ఇంటర్వ్యూ చేసేసిన అనమాట. సో ఇంటర్వ్యూ కూడా బ్లాస్ట్ అయిపోయింది. సో చాలా కూడా వ్యూస్ వచ్చినాయి ఇంటర్వ్యూకి. సో మళ్ళీ అదే గెస్ట్ని నేను పిలవడం జరుగుతుంది. సో గెస్ట్ని ఈరోజు నేను ఎందుకు పిలిచిన అంటే, సో రీసెంట్గా మనం చూస్తున్నాం ఒక 4 డేస్ గడుస్తుంది. సో ప్రముఖ సీరియల్ యాక్టర్ చందు తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత కూడా, సో ఆ ఇంటికి గ్రౌండ్కి కూడా నేను వెళ్ళడం జరిగింది. సో ఆ గ్రౌండ్ వాతావరణం మొత్తం చూడడం జరిగింది. సో చందు పై తను చనిపోయిన తర్వాత కూడా ఆ వాస్తవంగా ఎక్కువ మంది అంటే ఒక దగ్గర వర్క్ చేస్తే ఆ వ్యక్తికి ఏమనైతే చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈ చందుకి ఘటనకు సంబంధించి కూడా సీరియల్ ఆర్టిస్టులు ఏదో చందు చనిపోయిన రోజు కూడా సీరియల్ ఆర్టిస్టులు కూడా అక్కడ కనిపించకపోవడం ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి అసలు చందు ఎలా ఉండేవాడు, ఫీల్ ఎలా ఉండేవాడు అంటే, చందుతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తి, గత 10 సంవత్సరాల నుంచి చందుకు తోడున్న వ్యక్తి, సో వాళ్ళిద్దరు కలిసి 7 సీరియల్స్ కూడా నటించిన వ్యక్తి అయితే సాఫ్ట్ పర్సన్ అసలుకే కాదు, చాలా హార్డ్ పర్సనే. కానీ అలాంటి వ్యక్తులు కూడా ఇలా ఎమోషన్ అవుతారని చెప్పి నాకు ఆయన స్టేటస్ చూస్తుంటే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటే అర్థమైపోయింది. సో ఇంతకన్నా ఇంట్రో ఇచ్చిన, సో ఆ గెస్ట్ ఎవరో కాదు, హోల్ సిటీ సూర్యాభాయ్. సో వారితో మాట్లాడదాం. సో అన్న నమస్తే. నమస్తే భయ్యా. సో ఎట్లున్నా అన్న? నాట్ గుడ్, నాట్ బ్యాడ్ భయ్యా. ఓకే, జస్ట్ ఓకే. అంటే చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి నీలో, అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ. అదే ఇప్పుడు ఏంటంటే, నాకు దగ్గర అనుకున్న వ్యక్తులు ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు. మొన్న రీసెంట్లీ అమ్మ, ఇప్పుడు నీ ఫ్రెండ్ అనుకునే చందు, ఫ్రెండ్ అంటే దగ్గర ఇలానే ఉండక్కర్లేదు, వీక్లీ మాట్లాడినా మంత్లీ మాట్లాడినా మనకంటూ సపరేట్ ఉంటారు. ఆ వ్యక్తిని కోల్పోవడం అండ్ ఒక బుల్లి తెర ఒక మంచి నటుని కోల్పోయింది, నేను ఒక మంచి ఫ్రెండ్ను కోల్పోయా, చాలా బాధ చేస్తుంది. చాలా బాధలో ఉన్నా అంటారు. చూసారన్న చందు అంతిమ యాత్రలు, చందు చనిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా చెప్పాలి అన్న, ఒక ఆర్టిస్ట్ చనిపోతే కో ఆర్టిస్టులు కానీ చాలామంది, ఎందుకంటే ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి చాలామంది రావాలి, ఒక్కళ్ళు కూడా రాలే అన్న. ఎందుకంటే గత కొద్ది ఇయర్స్ నుంచి కొన్ని సీరియల్లే యాక్ట్ చేశాం మేము, ఏ ఒక్క నటి నటుడు ఎవ్వరు కూడా రాలేదు. ఇక తప్పప్పులు పక్కన పెడితే ప్రతి ఒక్కరూ సహజంగా తప్పప్పులు చేస్తారు, తప్పప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు, అవునా కదా? ఎంత శత్రువు అయినా సరే చనిపోయాడు అంటే కంపల్సరీ రావాలి, ఎంత బిజీలో ఉన్నా ఎంతున్నా ఎక్కడున్నా రావాలి తప్పప్పులు పక్కన పెడితే. ఎవ్వరూ రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే అంత మంచిగా బతికిన వ్యక్తి, భీముల్ లాంటి వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, డేర్ ఫెలో, ఇలాంటి వ్యక్తి సమాజంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి చనిపోతే ఎవ్వరు కూడా రాక, బుల్లి తెర నటులతో ఎక్కువ సంబంధం ఉంది, ఎవ్వరు కూడా రాకపోవడం, లొకేషన్లో ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు అక్క చెల్లి అని ఇంత మంచి పలకరించే వ్యక్తి చనిపోతే ఎవ్వరు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నాకైతే చాలా బాధ వేస్తుంది అన్న. అంటే మీతో ఎలా ఉండేవాడు, ఎందుకంటే మీరు స్వాతి చినుకులు సంథింగ్ చాలా సీరియల్ నటించారు ఇద్దరు కలిసి అన్న. మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉండేదంటే, ఒకసారి ఆడిషన్కి వెళ్ళామన్నా మేము, ఆడిషన్లో పరిచయం, ఐ థింక్ కెరటాలు ఐ థింక్ అనుకుంటా, అప్పుడు పరిచయం. ఆ పరిచయం కాస్త కొద్ది రోజులకే మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ లెక్క అయ్యాం. షూటింగ్కి నేను ఎప్పుడు వెళ్ళినా, మాది ఓల్ సిటీ, తంది సికింద్రాబాద్, ఓల్ సిటీ సైడ్ నార్సింగ్ ఆ రూట్స్లో ఎక్కడ ఉన్నా సరే తన కార్లో నన్ను పికప్ చేసుకొని వెళ్ళేవాడు, మా ఇంటికి వచ్చేవాడు, కాఫీ తాగేటోడు, వాళ్ళ వైఫ్తో కూడా చాలా బాగా మాట్లాడేటోడు, నేనే అసలు కులుకునేటోడిని, ఎంతసేపు వైఫేనా పోయి, ఎంతసేపు వైఫేనా, మమ్మల్ని కూడా పట్టించుకోవాలి, డ్రైవింగ్ చేసేటప్పుడైనా ఆపు. అంటే వైఫ్ అంటే ఏ వైఫ్ అనుకోవచ్చు? శిల్ప గారు, శిల్ప చెల్లెలు, నాతో 2-3 టైమ్స్ మాట్లాడింది కాబట్టి శిల్ప చెల్లెలు అంట, తనకు గుర్తుందలే నాకు తెలియదు, కానీ షూటింగ్ రోజుల్లో నాతో మాట్లాడించాడు కూడా, ఇలా కలిసి వేస్తున్నాం కో ఆర్టిస్టు అది ఇది అని చెప్పి మాట్లాడించాడు. రీసెంట్లీ మాట్లాడడం కూడా జరిగింది, అవన్నీ నెక్స్ట్ ఫర్దర్గా నేను చెప్తాను. నేను ఒక అంత మంచి తప్పులనే అందరు చేస్తారు బాయ్, అందరు మంచోళ్ళని చెప్ప, అందరు లంగాలని కూడా చెప్ప, అవునా కదా? లంగాలు ఉంటారు, మంచోళ్ళు కూడా ఉంటారు, లంగల మంచోళ్ళ పక్కన పెడితే అక్కడ చనిపోయాడు ఒక వ్యక్తి, చనిపోయాడు మనకు సంబంధించిన వ్యక్తి చనిపోయాడు, కంపల్సరీ రావాలి బాయ్. నువ్వేనా ఇక ఢిల్లీలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, ఆస్ట్రేలియాలో ఉన్నావా,
అక్క అని చెప్పి నటించిండు, బాబాయ్ అని చెప్పి నటించిండు, వస్తే నీ సొమ్మేమన్న పోద్దా? ఎక్కడ పోయిన వాళ్ళనే వస్తారు. పైకి వెళ్ళిన వ్యక్తి ఎలా చనిపోయాడు అని పక్కన పెడితే పైకి వెళ్ళిన వ్యక్తి రాలేడు. రాకపోగా మళ్ళీ ఏవేవో ఎలిగేషన్స్, మీరే పెద్ద ముద్ద పూసలు అన్నట్టు చేసేటివన్నీ లంగా పనులు. వెనక నుంచి ఎవరెవరు లంగా పనులు చేస్తున్నారో అది వాళ్ళ మనసాక్షికి తెలుసు. పైనుంచి ఎలిగేషన్స్, బ్యాడ్ కామెంట్స్, చీచీ చీచీ ఇలాంటి వ్యక్తి అనుకోవడము అంటే దొరికింది కాబట్టి దొంగ, దొరకపోతే దొర. ఇప్పుడు ఇదే ముంగట్కి వస్తుంది. పోని ఇంటర్వ్యూ తీసుకుందామన్నా కూడా ఎవరు ఇంటర్వ్యూ కూడా ఇయ్యట్లే. సాటి నటుడు, ఒక మంచి యాక్టర్, సో ప్రతి ఒక్క సీరియల్ ఆర్టిస్ట్ అందరు గుర్తుపడే వ్యక్తి, మరి ఎవరు అక్కడ కనిపించలేదు. ఇక ఇంటర్వ్యూ పిలిచి వస్తలేరు. అరే అవు అన్న, అన్న మంచి ఫేమ్ లో ఉన్న వ్యక్తి అన్నా, ఎందుకోసం వస్తలేరు అంటారు రేపు అన్న? ఎందుకోసం వస్తలేరు ఏంది? ఓకే ఓకే, ఫర్ చందు తప్పు చేశాడు, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా. ప్రతి నిందాక చెప్పా, సహజంగా తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అవునా కదా? తప్పు చేశాడనే అంశం పక్కన పెడితే తను చనిపోయాడు. అవును, వాళ్ళ కుటుంబం ఒక శోకసంద్రంలో ఉంది. కనీసం తనతో పాటు యాక్ట్ చేసిన కో ఆర్టిస్ట్లు అయినా వచ్చి చూస్తే వాళ్ళ కొంచెము అంటే ఆ చావుకు, చనిపోయిన ఆ చావుకి, వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ధైర్యం వచ్చేది. అక్కడ మీడియా వాళ్ళు తప్ప ఏ ఆర్టిస్టులు కూడా కనిపించలేదు, ఏ ఆర్టిస్టులు కూడా కనిపించలేదు. నేనైతే షాక్కి గురైపోయినా. ఏంటంటే నాకు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. ఇలాంటి షాక్స్ ఏమన్నా నేను విన్నా అంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అప్పుడప్పుడు అవుతుంది. ఓకే, ఆ బ్రీతింగ్ అంటే గుర్తుకొచ్చింది, వీళ్ళిద్దరు ఒకటైంది కూడా ఆ బ్రీత్ వల్లనే. ఓకే, ఎవరెవరు? పవిత్ర అనే ఆంటీ, ఆంటీ ఆంటీ చందు అనే మా ఫ్రెండ్ కి క్లోజ్ అవ్వడం, అక్కడ నుంచి వాళ్ళ బాండింగ్ ఏర్పడడం, దాని తర్వాత అది ఎక్కడికో ఎలానో వెళ్ళాల్సిన పట్టాలు ఎలానో వెళ్ళిపోయి ఇలా ఇప్పుడు ఇంతకి కారణమైంది. అంటే మీరు ఇప్పుడు మాట్లాడతప్పుడు ఏదో అన్నారు ఒకసారి, మళ్ళీ ఆంటీ అని అన్నా, వినిపించట్లేదా మీకు? ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు? ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు అంటే, అంటే మన మధ్యలో లేదు, మన మధ్యలో ఉన్నా లేకపోయినా భయ్, ఒక మాట అంటా, ఎందుకు ఇన్ని రోజులు నేను చెప్పాను, నేను కాళ్ళనే రెండు మూడు సార్లు మాట్లాడి నేను చెప్పిన, ఇనేటోళ్ళకి చెప్తాం భయ, ఇన్న వాళ్ళకి ఎంత చెప్తాం? ఇంట్లో టోళ్ళు చెప్తేనే ఎవరు వింటలేరు. బయట ఇవాళ నువ్వు మీరైతే చూస్తున్నారు కదా, ఇంట్లో టోళ్ళు చెప్తేనే ఎవరు వింటలేరు. నువ్వెవర్రా భయ అనేసరికి ఎలా అనిపిస్తుంది? మధ్యలో నాకు రూమర్స్ వినిపించినాయి, నాకు మధ్యలో కలిసిండు, అన్ఫార్చునేట్లీ వెళ్తుంటే కలిసిండు, దాని తర్వాత కాల్ కూడా చేసా, చనిపోయే ముందు ఆ ఇంటర్వ్యూ ఇన్న తర్వాత నీ కాల్ చేసా, ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడలే, బిజీలో ఉన్నా పెట్టేసిండు, అయిపోయింది, అలా జరిగిపోయింది. ఐటమ్ అని ఎందుకన్నా అంటే, ఒకటి మా ఓన్ని కూడా నేను తప్పు అని చెప్తున్నా, నేను చందుది కూడా తప్పే, ఎందుకంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతుంది, అవునా కదా? కానీ ఎక్కువ తప్పు ఈ ఈ పవిత్ర అని చెప్తా, ఐటమ్ ఆంటీదనే చెప్తా. ఎందుకోసం అంటే కన్నడ ఇండస్ట్రీ తను చిన్నప్పుడే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చలో ఏదో తనకున్న కారణాల వల్ల అది అది సెట్ అవ్వక ఆ సీరియల్స్ అవి ఇవి యాక్ట్ చేసుకుంటూ చలో మంచి ఫేమ్ సంపాదించుకుంది. దాని తర్వాత ఆమెను చూసి ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీ దరిద్రమా లేకపోతే ఏందో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న బాయమ్మలు ఎవరు నచ్చరు, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు ఎవ్వరు నచ్చరు. అక్కడ వాళ్ళే బాగుంటుందేమో నాకైతే అర్థం కాదు, మరి టు బి ఫ్రాంక్ చెప్తున్నా. అరే ఇంతమంది ఇక్కడ ఇక్కడ ఛాన్సులు లేక ఎవరు ఎందుకు పోయి, నాకు భయ్, నాకు ఆపర్చునిటీలు లేవు, ఏం తక్కువ ఉంది నాకు? నేను హైదరాబాద్లో ఉంటా, ఇంకా మంచి పనులు చేస్తుంటా, అవసరం లేదు ఇక్కడ వాళ్ళు, అవసరం లేదు అక్కడ వాళ్ళది అయితేనే వీళ్ళకి బాగా నిండుతుంది అనమాట. అందుకని అక్కడ వాళ్ళనే పిలిపించుకుంటాడు, హీరో కావాలి, విలన్ కావాలి, అందరు కావాలి. మనం తెలంగాణలో బతుక్కుంటూ మనకేమో తమిళనాడు కావాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ భయ్? ఎవరన్నా నా గురించి ఏమన్నా అనుకోండి భయ్, ఏ డైరెక్టర్ చూడు, ఎవరన్నా చూడండి, నాకేం సంబంధం లేదు, ఉన్న మాట చెప్తున్నా. ఛాన్స్ లేక ఇలా జక్ మరాయించుకుంటున్నాం భయ్, బయట వాళ్ళకు తీసుకొచ్చి ఎందుకు? ఇక్కడ వాళ్ళదాకా టాలెంట్ లేదా? ఎందుకు టాలెంట్ లేదు? పిలిపించి ఒకసారి చేస్తేనే కదా తెలిసేది, ఇక్కడ వాళ్ళు అవసరం లేదు భయ్, బయట వాళ్ళే ఇలా బాగుంటుంది, బయట వాళ్ళే కావాలి వీళ్ళకి, డైరెక్టర్లకు కావచ్చు, ఎవరికన్నా కావచ్చు,
ఇక ఇక్కడ జోకనే పనికిరా, బయట వాళ్ళ జోకనే అయితే బాగా పనికి వస్తుంది. అంటే ఇక్కడ కాకుండా బయట ఎక్కువ బయట వాళ్ళవే ఇలా కావాలి, బయట వాళ్ళే జోకుతుంటారు బాగా. పిలిపించుకున్నారు ఓకే, ఆమెకు ఒక ఫేమ్ ఉందని చెప్పి పిలిచారు, క్యారెక్టర్ మంచిది ఇచ్చాడు, దాంతో బ్రదర్ క్యారెక్టర్ మనోజ్ చేశాడు, అంతా అయింది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా సెట్ అయిందో తెలియదు, బయటికి రూమర్స్ వచ్చాయి. రూమర్స్ వచ్చిన తర్వాత నాకు కూడా కొన్ని తెలియజేయడం జరిగింది. దాని తర్వాత నేను కలిసినప్పుడు చెప్పా, చెప్పిన తర్వాత లైట్ రూమర్స్ అనేవి మామూలే కదా, మన ఇండస్ట్రీలో బయట కూడా ఎన్నో జరుగుతుంటాయి కదా అని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ రూమర్స్ కాదా నిజమని తెలిసిన తర్వాత నేను మాట్లాడా, కాల్ చేసి మాట్లాడా, నువ్వెంతలే అరే జలరాబాయ్ నీదేంది నాదేంది అన్నట్టు ఏదో మాట్లాడాడు. సరే మా ఇద్దరికి బ్రేక్ అయింది, నా టెన్షన్స్ వల్ల నేను ఆగిపోయా, మా మమ్మీ మదర్ చనిపోయిన సెంటిమెంట్లో నేనున్నా, ఇదంతా ఇందాకా వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఈ ఐటమ్ అనే గదిలు చందు ఐవాన్ చందు ఐవాన్ చందు బాయమ్మ అని చెప్పి కోసుకుందంట, చేయి కోసుకోవడం ఇది ఇంకో మిరాకిల్. ఇది మా వాడు ఒప్పుకోలేడు భయ్ ఫస్ట్ ఓకే స్టార్టింగ్ ఒప్పుకోలేడు, నా దేశం ప్రకారం మా వాడు ఒప్పుకోలేడు. నేను కూడా మీరు ఎట్లయితే అన్నారు కదా గ్రౌండ్కి వెళ్ళి మొత్తం అంతా గ్యాదరింగ్ చేసి తెలుసుకున్నా అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా, తెలుసుకున్నా. ఎవరు ముందుకు రావట్లేరు భయ్, అందరు మా వాడినే బ్యాడ్ బ్యాడ్ అంటుంటే ఎందుకంటారు భయ్ బ్యాడ్, మా వాళ్ళ గుడి కూడా ఉందని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చిన. ఇప్పుడు మీరు పిలిస్తేనే నేను వచ్చిన కదా, నాంతది అయితే నేను రాలే కదా, అవునా కదా, పిలిస్తేనే వచ్చా, నాంతది నేను రాలే. ఒకటి అది ఎలా జరిగిపోయిందో ఏమా చేయకోసుకోవడం మా వానికి, అంటే తొందరగా సెంటిమెంట్కి అయిపోతాడు చిన్నపిల్లని మెంటాలిటీ డేరు చాలా ఉంది చిన్నపిల్లని మెంటాలిటీ. అరే మరి ఏమో ఏం ఊహించుకున్నాడో ఏంటో ఏమో తర్వాత విషయం. చందుది పక్కన పెడితే పెళ్ళి అయిపోయి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి దగ్గర దగ్గర, ఎందుకు ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, 20-22 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు, ఒక నువ్వు ఆల్రెడీ ఒక కోల్పోయినావు. ఒక ఆడదానికి భర్తను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసు, తెలిసి కూడా ఇక్కడ ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసావు, తెలిసి కూడా ఇక్కడ ఇంకో ఆడామె జీవితాన్ని నాశనం చేసావు. నా నువ్వు నాశమయ్యేది కాకుండా ఆల్రెడీ అంతకుముందు ఇద్దరు ముగ్గురితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కూడా విన్నా నేను, నువ్వు నాశనం కాకుండా ఇతరులను కూడా పైనుంచి ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఎక్కువ వచ్చిందే మనోనికి, అవునా కదా. ఇక ఇదైతే కరెక్ట్ అయితే కాదు, నేను కరెక్ట్ మాట్లాడుతున్నా లేదా నాకున్న ఆవేదనతోనే నాకున్న బాధతోనే నేను ఇలా చెప్పుకుంటున్నా. మీకు ఆడియన్స్ కానీ ఎవరికైనా తప్పు కనిపిస్తే నేనేం చేయలేను దానికి. అంటే నట ఇద్దరు కలిసి 6-7 సీరియల్స్ నటించారు, ఎలా ఉండేవారు చందు మీద అన్న? చందు ఒక చిన్నపిల్లలోని మనస్తత్వం, చాలా డేర్ ఫెలో, ఎవరైనా బాధలో ఉంటే తట్టుకోలేడు, ఎంత పెయిన్ అయినా ఒకటే అనుభవిస్తాడు, సంతోషాన్ని 10 మందితో పంచుకుంటాడు, చెడుని మాత్రం తనే పెట్టుకుంటాడు, చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్కరితో సార్ అని కాదు, బాబాయ్ అంకుల్ బ్రదర్ మామ ఇలాంటి లాంగ్వేజ్ పరాశ్రీని నేను చూసి నేను అంటే నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళని చూసిందైతే నేనైతే చూడలేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు చందు. ఇప్పుడేవో కొత్త కొత్త రూమర్స్ వాళ్ళ భార్య వచ్చి లేదు నైట్ అంతా వచ్చి హింసించి నన్ను కొట్టేటోడు చేసేటోడు, తాగుడు అలవాటు, నా తాగుడు అలవాటు ఉంది, అది ఉంది ఇది ఉంది తాగుడు. ఇక ఒక కామన్ ఎవరన్నా తాగుతారు, ఎవరన్నా ఇప్పుడు చిన్న మాట అన్నా, ఒక చిన్న మాట అన్నా, ఇప్పుడు నేను చెప్తే మీరు వింటున్నారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య 4 గోడల మధ్య ఏం జరిగిందో అడగడానికి చందు లేడు. ఒక చిన్న మాట బ్రదర్, అడగడానికి శిల్ప సిస్టర్ ఉంది. శిల్ప సిస్టర్ చెప్పింది ఓకే నేను బిలీవ్ చేస్తా, కానీ అది ఎంత ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది చనిపోయిన చందుకు కూడా తెలియాలి. ఒక మాట అంటున్నా, ఎందుకంటే ప్లస్ మైనస్ ఆలోచించాలి భయ్. నా సొంత చెల్లెలు అనుకుంటా నేను, నీ ఇద్దరు సైడ్ మాట్లాడతా, సొంత చెల్లెలు అనుకుంటా, ప్లస్ ఆలోచించాలి మైనస్ ఆలోచించాలి. అలా అని చెప్పి చందు మీద అంత నూకేయద్దు చనిపోయిన మీద, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చందు మంచోడే, ఒక్క పని చేసిండు ఓకే, అది కూడా ఆ రావడం వల్ల అది సంథింగ్ 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 ఏదో మీకు తెలియదు ఏముంది ఇప్పుడున్న జనరేషన్లో అంతా అదే పైనుంచి ఏమో తొక్కలో కోర్టు ఆర్డర్. ఎవరు ఎవరితో అయినా ఇష్టం ఉంటే లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, ఇది ఒకటి. సిస్టర్ కూడా ఫైట్ చేయడం జరిగింది, అన్ని దగ్గర వెళ్ళారు, ఎక్కడ న్యాయం జరగలేదు, కానీ ఒక దాంట్లో గొప్పది సిస్టర్, ఎందుకంటే ఇంత తెలిసినా కూడా లోపల అంత పెయిన్ భరించుకుంటూ అంత చూసుకుంటూ అది ఉంది కదా, దానికి గ్రేట్ ఆన్సర్ సిస్టర్కి, ఇది ఒకటి. ఈ దాని తర్వాత లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, తర్వాత బెంగళూరు వెళ్ళారు ఓకే, మనోని చాలామంది అంటున్నారు మనోని మొత్తం మెయింటైన్ చేసేది అది చేసే ఇది చేసే అది ఇది, అది ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది అది కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎలా అయితే ఏంది, ఒక పిల్లలు అనాథలు అయిపోయారు.